అసలు మేము ఒక మాట మాట్లాడింది లేదు. కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు, ప్రభుత్వం ఏం చేస్తున్నది, గత ప్రభుత్వం ఏ విధంగా చేస్తున్నారు, ఏ విధంగా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం అనేది లెక్కలతో సహా వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అవన్నీ కూడా వింటా ఉన్నాం, ఎందుకంటే అప్పుల పాలైపోయింది, వ్యక్తి కడుతున్నాము అనేది తప్పుడు సంకేతాలతో ప్రజలందరికీ తప్పుడు మాటలు మాట్లాడుతూ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ హామీలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అదే విషయాన్ని ఈరోజు గౌరవ మంత్రి గారికి, గౌరవ శాసనసభ్యులు కేటీఆర్ గారు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏంటి బడ్జెట్, ఏంటి ఎంత ఉంది, ఎంత మిగులు బడ్జెట్ ఉంది, ఇంట్రెస్ట్ కట్టినా, వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చినా కూడా ఎంత డబ్బులు మిగులుతాయి అని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అవన్నీ వింటున్నా మేము కూడా చాలా శ్రద్ధగా, అసలు ఒక మాట మాట్లాడలేదు, ఒక డిస్టర్బెన్స్ చేయలేదు, అట్లీస్ట్ నేను మైక్ అడగలేదు. కానీ సమయం సందర్భం లేకుండా సడన్ గా ముఖ్యమంత్రి గారు లేచి, అంటే కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉంటే దాన్ని ఎట్లా పక్కన జరపాలి అర్థం కాక, వాస్తవాలు మాట్లాడుతున్నారు కదా కేటీఆర్ గారు అని సడన్ గా లేచి కేటీఆర్ గారు మీ వెనకాల కూర్చున్న మార్కాలు మమ్మల్ని కూడా ముంచారు, నిన్ను కూడా ముంచుతారు, మీరు జూబ్లీ బస్టాండ్ అవుతుంది మీ బతుకని మాట్లాడుతున్నారు. అంటే మహిళలంటే ఎంత గౌరవం అనేది ముఖ్యమంత్రి గారికి అర్థమవుతుంది. ఈ రోజు కొత్త కాదు, బయట మైకులు పెట్టుకుని ఎన్నో మాట్లాడుతుంటారు. ఆ రోజు సోనియా గాంధీ గారి దగ్గర నుండి మొదలు పెడితే ఈ రోజు అసెంబ్లీలో సబితమ్మ వరకు నోటికి ఏదొస్తుంది మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉంటారు. మహిళలంటే ఎక్కడ గౌరవం లేదు, ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు ఆలోచన లేదు. ఒకటి అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ పార్టీలోకి రాక ముందు నుండి ఈ పార్టీకి సర్వీస్ ఇచ్చిన వాళ్ళం, మేము భుజాన జెండా వేసుకుని పనిచేసే పార్టీ అధికారంలోకి రావాలని కోరుకున్న వాళ్ళం, నేను గాని సునీత గాని. ఈ రోజు నా గురించి సునీత గురించి మాట్లాడుతూ పార్టీకి ఏదో మోసం చేస్తారని మాట్లాడారు. ఏం మోసం చేశాం? నిన్ను, మిమ్మల్ని, ఈ రోజు అవతల పార్టీలో ఉన్న మిమ్మల్ని ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని చేయడం ఒకటే నేను చేసిన తప్పనిపిస్తుంది ఈ రోజు. ఎందుకంటే ఆ రోజున్న పరిస్థితులలో ఇంకొక మాట మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు, ఈ రోజు మహిళల్ని అక్కలని నమ్ముకుంటే జూబ్లీ బస్టాండ్ అవుతుంది అంటున్నారు. ఆడబిడ్డలు ఎట్లా ఉంటారో తెలీదా? ఆడబిడ్డలు ఎప్పుడైనా క్షేమం కోరుతారు, నష్టం కోరరు. నమ్ముకున్న వాళ్ళకి ప్రాణమని ఇస్తాం, కానీ నమ్మిన వాళ్ళకి మోసం చేయాలని ప్రయత్నం చేయం. కానీ ఈ రోజు ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారో, ఒక సునీతమ్మకు సబితమ్మకు జరిగిన అవమానం కాదు ఇది. యావత్ తెలంగాణ మహిళల గురించి మాట్లాడిన మాటలు ఇవన్నీ ఇప్పటికైనా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఈ రోజు ఆడబిడ్డలను అవమానించి ఆడబిడ్డల వ్యక్తిత్వాన్ని అవమానించినాడు. ఒక అసెంబ్లీలో ఉన్న మమ్మల్ని మాత్రం అవమానించడం కాదు, అక్కల్ని నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుంది అన్నట్టు మాట్లాడినావు. ప్రతి ఇంట్లో ఆడబిడ్డలు ఉంటారు, తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలందరూ ఈరోజు ఆలోచిస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి, ఎందుకంటే ఈరోజు ఆ స్థానంలో నేను ఈరోజు వచ్చి అసెంబ్లీకి వచ్చి 24 సంవత్సరాల కింద వచ్చినప్పటి నుండి ఆ సీట్ ఏదైతే ఉందో ఆ సీట్ మీద చంద్రబాబు నాయుడు గారిని చూశాను, రాజశేఖర్ రెడ్డి గారిని చూశాను, రోషయ్య గారిని చూశాను, కేసీఆర్ గారిని చూశాను, కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూశాను, ఈరోజు మిమ్మల్ని చూస్తున్నాను. ఈరోజు మీరు ఆ సీటుని అగౌరవపరిచారు, మహిళల్ని కామెంట్ చేసి నిండు సభలో ఆ సీటుకున్న గౌరవాన్ని తగ్గించారు. నిజంగా మీ గౌరవం ఉండాలంటే మీరు బేషరతుగా క్షమాపణ చెప్పండి. ఒక్కటి గుర్తు పెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు, ఈరోజు మహిళల గురించి మాట్లాడుతూ బతుకు బస్టాండ్ అన్నారు చూడండి, అది చాలా బాధ అనిపిస్తా ఉంది. మేము నమ్మిన వాళ్ళకి మేము నష్టపోయినా పర్లేదు, మా అన్న తమ్ముళ్ళు బాగుండాలని కోరుకుంటాం మేము. ఏ ఆడబిడ్డ అయినా కూడా క్షేమం కోరుకుంటుంది. కానీ ఈరోజు కేటీఆర్ గారిని మేము ముందు పెట్టుకుని ఆయన బతుకేదో బస్టాండ్ చేసుకునే లెవెల్లో మాట్లాడారు కదా, ఇది బేషరతుగా క్షమాపణ చెప్పమని కోరుతున్నా. కానీ రేవంత్ రెడ్డి గారు ఇంకోటి గుర్తు పెట్టుకోవాలి, ఈరోజు రేవంత్ రెడ్డి ఆ సీట్లో కూర్చున్నారంటే పొద్దున్న లేస్తే ఇందిరమ్మ పేరు చెప్తారు, సోనియా గాంధీ పేరు చెప్తారు. కానీ అదే సోనియా గాంధీ బలిదేవత అని మాట్లాడింది ఎవరనేది దేశ ప్రజలందరికీ తెలుసు. ఈరోజు ఆ సీట్ మీద కూర్చున్నామంటే ఒక ఇందిరమ్మ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, లేకపోతే సబితమ్మ కావచ్చు, ఆ పుణ్యాన్ని అక్కడ పోయి కూర్చున్నారని దయచేసి గుర్తు పెట్టుకోమని చెప్తా ఉన్నాను. ఇప్పటికైనా మీరు మాట్లాడి వెళ్ళిపోయి ఉన్నారు, మరి నా పేరు తీసుకున్నారు, మరి మాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి కదా అసెంబ్లీలో, మాట్లాడే అవకాశం ఇవ్వకుండా
దొంగలుగా పారిపోయినారు ఈ రోజు, అది కూడా చెప్తున్నాను. ఎందుకు పారిపోయినారు? మా సమాధానం మీదే ధైర్యం కూడా మీకు లేదా? బట్టి గారు గౌరవనీయులు, డిప్యూటీ సీఎం గారు, చాలా గౌరవంగా ఉంటాం, గౌరవంగా మాట్లాడతాం. వచ్చి మాట్లాడుతూ ఉంటే మాకు ఉపశమనంగా ఏదన్నా సంధాయిస్తారేమో అనుకున్నాం. కానీ వారు మాట్లాడుతూ కూడా మాట్లాడిన మాటలు నిజంగా బాధాకరం అనిపిస్తున్నాయి. ఆ రోజు ఏదో అపోజిషన్ లీడర్ గా నా పదవి పోయిందని మాట్లాడున్నారు. మరి మీ పక్క సిటీ రోజు మీకు వచ్చే అవకాశం ఉండే కదా, ఎందుకు ప్రయత్నం చేసుకోలేదని బట్టి గారిని కోరుతా ఉన్నాను. ఈ రోజు మీ పట్టి అధికారంలో ఉంది కదా, అన్నిటికన్నా ముఖ్యంగా ఒక మాట అన్నారండి గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు. ఏ ముఖం పెట్టుకొని ఈ అసెంబ్లీలోకి వచ్చారన్నారు? మా కర్మగానే వచ్చాం. ఎందుకంటే మేమేం తప్పు చేయలేదు. దేశంలో చాలా మంది పార్టీలు మారుతూ ఉంటారు. ఈ రోజు మీ పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఎన్నికలు అయిన తర్వాత, మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ఇంటి మీద ఉన్న వాళ్ళని కాకి నా ఇంటి మీద వాళ్ళతో కాల్ చేస్తామని మాట్లాడండి. ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు. కానీ అదే కేసీఆర్ గారు గెలిపించిన ఎమ్మెల్యేలను అంతా తీసుకుపోయి మీ పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడు నన్ను పార్టీ మారినవని అడిగితే అధికారం మీకు ఎక్కడితే అడుగుతున్నాను. ఆ రోజు నేను పార్టీ మారినప్పుడు విత్ ఇన్ ద పార్టీలో ఏం జరిగింది, ఏ విధంగా మమ్మల్ని మెడబట్టి బయటకు గెంటేశారని మీకు తెలీదా అని అడుగుతున్నాను. ఎందుకంటే మాట్లాడలేదు, ఇన్ని రోజులు మాట్లాడలేదు. నేను పార్టీ గురించి ఎవరి గురించి మాట్లాడకుండా నేను కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడానికి వచ్చాను. 5 సంవత్సరాలు ఎందుకు మీరు నోరు మూసుకో కూర్చున్నారు? ఇప్పుడు అడుగుతానండి, మాట్లాడాల్సింది 5 సంవత్సరాలు. ఈ రోజు నేను బీఆర్ఎస్ పార్టీ బి ఫామ్ మీద గెలిచి వచ్చున్నాను, ఇప్పుడు నన్ను గురించి మాట్లాడే అధికారం మీకు ఎక్కడిది? ఈ రోజు బాగా గుర్తుపెట్టుకోండి, నా కుటుంబానికి ఒక చరిత్ర ఉంది. నిజంగా మాట్లాడాలంటే నాకు 10 నిమిషాలు టైం ఇవ్వాల్సింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నా జిల్లాలో నా కుటుంబం ఏంటి, నేనేంటి అనేది బాగా తెలుసు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా పక్కకు దించేసినప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు కాదని ముఖ్యమంత్రి గారు అంటున్నారు. ఆ రోజు ఇంద్రారెడ్డి గారు హోంమంత్రికి రాజీనామా ఇచ్చి అదే వీళ్ళ బాస్, ఆ రోజు ఉన్నప్పుడు వీళ్ళ బాస్ ఉన్నప్పుడు కూడా ఇంద్రారెడ్డి చనిపోయినప్పుడు నన్ను పార్టీలోకి రమ్మంటే నేను రానని ఇంద్రారెడ్డి గారు పట్టిన జెండా నేను పట్టుకున్నాను. 2014లో నేను టికెట్ ఇవ్వకపోయినా కూడా ఒక మాట మాట్లాడకుండా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నాను. ఉన్న తర్వాత కూడా రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినాక నిజంగా రాజశేఖర్ రెడ్డి గారే మమ్మల్ని తీసుకొచ్చారు. రాజశేఖర్ రెడ్డి గారు మా లేడీస్ కి అంత ప్రాధాన్యత ఇచ్చారు. రాజశేఖర్ రెడ్డి గారు రాజకీయాలలో మా మహిళల్ని ఎంకరేజ్ చేశారు, కాబట్టి మేము ఇంత గట్టిగా నిలదొక్కున్నాం. ఈ రోజు మహిళలు ఎవరో ఒకరో ఇద్దరు బయటకు వచ్చి పనిచేస్తుంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సింది పోయి డిమోరలైజ్ చేయాలనే ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నారో ఇది మంచి పద్ధతి కాదు. అసెంబ్లీలో కూడా ఆడబిడ్డల రావమానించిన సంస్కృతి వస్తుందంటే నిజంగా తలంచుకోవాలండి. ఈ రోజు కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా పోయినారంటే ఈ రోజు సమాధానం రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. ఈ రోజు ఇక్కడ కూడా మాట్లాడదామని వచ్చాం. అవసరం లేకపోయినా అరగంట నుండి అక్కడ కాంగ్రెస్ పార్టీలు నిల్చొని ఉన్నారు, కాబట్టి ఇక్కడ మాట్లాడాల్సి వచ్చింది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి నిజంగా ఆ 4 కోట్ల ప్రజలకు సంబంధించిన సీట్ అది. ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి గారు సొంతమేం కాదు. ఆ సీటు గౌరవం పెరగాలంటే ఈ రోజు మీరు క్షమాపణ చెప్పండి. తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ కూడా ఈరోజు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఈ రోజు రేవంత్ రెడ్డి మీద ఉంది. బట్టి గారు, గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు, మీరు మాట్లాడిన మాట ఏదైతే ఉందో ప్రతి ఇంట్లో ప్రతి ఆడబిడ్డకు తగులుతుందండి. ఎందుకంటే మొహం పెట్టుకొని వచ్చిందనే మాట ముఖ్యంగా మీ ముగ్గురం కూడా కొత్త సభ్యులము, మహిళా సభ్యులము. మరి అదన్నీ చూసి మేమేం నేర్చుకోవాలో మాకు అర్థం కావట్లేదు. మహిళలము ఇక్కడ మేము ముగ్గురు, మాతో పాటు ఇంకా ముగ్గురు, ఇద్దరు మహిళా మంత్రులు. మరి మా పద్మక్కుంది, సీతక్కుంది, సురేఖక్కుంది, అక్కుంది, రాఘమయ్య అక్కుంది, పర్ణిక ఉంది, నేనున్నా, మేము కూడా మహిళలమే. మరి లోపల అట్లేమైనా కనుక జరిగితే యాజ్ ఉమెన్స్ మేము కూడా దానికి అగేనెస్ట్ గానే ఉంటాం. కానీ అక్కడ వక్రీకరించి చెప్తున్నంతగా ఏం జరగలేదు. కానీ ఆడ ఎవరి పేరు కూడా పెట్టలేదు ఫస్ట్. కానీ ఏదో సభను తప్పుదోవ పట్టి అనికి లేనిపోని గోల చేయనికి తప్ప ఆడ ఏం కనిపించట్లేదు మాకు. అట్లా చేసేటోళ్ళు అయితే మొదల ఒక్కటి గుర్తుంచుకోవాలి అందరు కూడా,
మా చిన్నప్పుడు అది ఆయన మాకు గుర్తుంది బాగానే. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు అంటే అభిమానం. రాజశేఖర్ రెడ్డి గారు చేవెళ్ళ చెల్లమ్మ అని చెప్పి అక్కడి నుంచే కదా పాదయాత్ర మొదలు పెట్టింది. మరి కాంగ్రెస్ పార్టీలోనే కదా మంత్రి చేసింది సబితమ్మ గారిని. మరి అట్లాంటిది ఎందుకు అగౌరవపరుస్తాం? అట్లా ఏమీ కూడా జరగలేదు, కేవలం తప్పుదోవ పట్టిస్తున్నారు అంతే. మరి అట్లనే సునీత లక్ష్మారెడ్డి గారు కూడా అంటున్నారు ఎవరికి ఎక్కడేం తక్కువ చేయలేదు కాంగ్రెస్ పార్టీ. మరి ఇందాక అన్న కూడా చూపించిండ్రు, ఇప్పటికీ కూడా మా ముఖ్యమంత్రి గారి మీద అక్కడ ప్రచారంకి వెళ్ళినందుకు 2 కేసులు ఉన్నాయి. మరి అవన్నీ ఎట్లా మర్చిపోయినరో అర్థం కావట్లే. అప్పుడు ఉత్తగా చూసిన మాకే మర్చిపోలేదు, మరి వాళ్ళు అవన్నీ అనుభవించి కూడా ఎట్లా మర్చిపోయినరో తెలుస్తలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏదైనా మంచిగా 2 మాటలు నేర్పాలి, కానీ ఇట్లాంటివి నేర్పిస్తే రేపటి నాడు అందరూ కూడా వీటిని ఖండిస్తారు. మరి మొన్న మా సీతక్కని పట్టుకొని ఒకళ్ళు అన్నారు ఒక మాట, ఆ రోజు మేము కూడా అట్లనే పోయినామా, అట్లనే పోయి అట్లనే గోల చేసినామా? చేయలేదు కదా, ఎక్కడ కూడా మేము గోల చేయలేదు. ఎందుకంటే మాకు ఒక పద్ధతి ఉంది, కాంగ్రెస్ పార్టీ అంటే ఒక క్రమశిక్షణతో ఉండే పార్టీ కాబట్టి మా హద్దులలో ఇప్పుడు మేము అధికారంలో ఉన్నా కానీ ఒక హద్దు గీసుకొని అక్కడనే మేము ఉంటాము. మొన్న మా సీతక్కని అన్నప్పుడు మేము కూడా చేయొచ్చు కదా, మనం చేసినామా అన్న? చేయలేదు. మేము కూడా చేయొచ్చు, అంతకు మించిన రచ్చ చేయొచ్చు మా సీతక్కని అన్నప్పుడు. మరి గత 10 సంవత్సరాలు కూడా ఏం చేసిండ్రు ఎవరు చూడలేదా? అందరు చూసిండ్రు, అందరికి అన్ని తెలుసు. గత 10 సంవత్సరాలు వీళ్ళది